ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పడం జరిగింది, సత్యమైన ప్రవక్త కాబట్టి, అంతిమ ఆఖరి ప్రవక్త కాబట్టి ఎలాంటి ఉపద్రవాలు సంభవించబోతున్నాయి, ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఎలా ఉండాలి, తమ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, మరియు ఒక పరిస్థితుల్ని ఎలా ఎదురించాలి, ఎలా నిలబడాలి, తమ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలని, ఇలా ప్రతి విషయాన్ని కూడా ప్రళయం సంభవించేంత వరకు విషయాలన్నీ చెప్పడం జరిగింది. అంతేకాదు, స్వర్గస్థులు ఎవరు, నరకస్థులు ఎవరు, ఎలాంటి గుణగణాల వాళ్ళు నరకంలోకి వెళ్తారు, ఆ స్వర్గంలోకి వెళ్తారు, ఎలాంటి పాపాత్ములు నరకంలోకి వెళ్తారు, ఇలా ప్రతీది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలే ఏంటి, కాలక్రమేణా వస్తూ ఉంటే దాన్ని నేర్చుకున్న వ్యక్తి ఆ చెప్పడం వల్ల అతనికి చెప్పడం జరిగింది. ఉదాహరణకి చూడండి, ఈ విషయంలో బ్రహ్మం గారి ఒక విషయంలో కాదు, షిరిడి సాయిబాబా అని అంటారు, ఆ వ్యక్తి ఎవరు, నిజమైన దేవుడా, ఆయన మానవుడే, కానీ ఏం చేశారు, మనుషులు ఎత్తేశారు. అదేవిధంగా ఇప్పుడు బాబాలుగా, వలీలుగా ఎవరైతే దర్గాలో కూర్చున్నారో, లేదా దర్గాలుగా వారిని ఎక్కువగా వారిని పేరు ప్రఖ్యాతి చేస్తున్నారో, అజ్మీర్ బాబా అని, ఆ బాబా అని, మరి వారికి నిజంగా జ్ఞానం ఉందా, లేనే లేదు. ఇదన్నీ కూడా కొన్ని వారికి అంటే హదీసులు నేర్చుకున్న విషయాలే, ఇస్లాంలోని ఖురాన్ హదీసులో నేర్చుకున్న విషయాలు వారికి చెప్పడం వల్ల అతని పేరు ఫేమస్ అయిపోయింది. అది ఎందుకంటే ముందు నుండి హదీస్ అని ముందు నుండి కొన్ని తెలియదు కాబట్టి, ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఇది ఈయన గారి యొక్క జ్ఞానము, ఇది ఈయన గారి యొక్క ఒక విధానం అని ఇలా అయిపోయింది తప్ప వాస్తవానికి అలాంటి విషయాలు ఏవి లేవు. ఇవన్నీ కూడా మూలము హదీస్, ఖురాన్ హదీస్ నుండి వచ్చాయి. ఈ రోజుల్లో కూడా ఎవరైతే ఆర్గనైజేషన్లు పెట్టి, ఆ ఆర్గనైజేషన్, ఈ యొక్క ఫౌండేషన్, ఈ యొక్క విధానం, ఆ ఒక విధానం, కాన్సెప్ట్ అని ఎన్ని పెడుతున్నారో వాటన్నింటినీ చూడండి, అల్హమ్దులిల్లాహ్ అవన్నీ కూడా ఇస్లాం నుండే తీసుకున్నాయి, ఇస్లాం నుండి తీసుకున్నవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవన్నీ బోధించినవే. కాబట్టి మనం గ్రహించాల్సింది అదే, మనకి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, మరి నేను ఏదో ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను మీరు వింటున్నారని కాదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను చదివితే, అదేలా నిష్కల్మషమైన మనస్సుతో చదివితే అన్ని విషయాలు అర్థమవుతుంది. సుబ్హానల్లాహ్, ఎన్నో హదీసు గ్రంథాలు ప్రవక్త మహిమలు చెప్పబడ్డాయి, రాబోయే విషయాలు చెప్పబడ్డాయి, ఈసా అలైహి సల్లం గారు రాబోతారనే విషయం కూడా ప్రవక్త గారే చెప్పారు. క్రైస్తవులు వాదిస్తూ ఉంటారు, మీ ప్రవక్త చనిపోయాడు కదా, ఇక యేసుగా రాబోతున్నారు కదా, మరి ఎవరు సత్యమైన అని కాదు, ప్రవక్తే చెప్పారు. మరి ప్రవక్త ఈసా అలైహి సలాం గారు మళ్ళీ ప్రవక్త వస్తారని చెప్పారా, లేదు. ఈసా అలైహి సలాత్ వసలాం గారు కూడా మళ్ళీ రాబోతారు ప్రళయం ముందు, దజ్జాలు హతమార్చడం కొరకు మెహదీ కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాతి వ్యక్తిగా, ఉమ్మతిగా అంటే విధేయుడిగా వస్తారు. ఆయన ప్రవక్త పదవి అయిపోయింది, ఆయన లేపుకోబడ్డారు, ఆయన తర్వాత ప్రవక్త వచ్చారు. ఇక ప్రవక్త కాలం అనేది ప్రళయం వచ్చేంత వరకు ఉంటుంది. ఆ ప్రళయం వచ్చేంత వరకు ఈసా కాదు మూసా వచ్చినా కూడా అందరూ, ఏ ప్రవక్తలైనా కూడా అదే విధానాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానాన్నే ఫాలో అవ్వాలి, విధానాన్ని అనుసరించాలి. ఈసా అలైహి సలాం గారు వచ్చిన తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధంగా, ఏ విధంగా నమాజ్ నేర్పించారో ఆ విధంగా నమాజ్ చేస్తారు, ఏ విధంగా జీవితం గడుపుకున్నారో ఆ విధంగానే ఆయన కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా ఫాలో అవుతారు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర మాషాల్లా, ఒక విషయం ఏంటంటే, ఎన్ని విషయాలు అవసరమో అవన్నీ ప్రజలకి చెప్పేశాడు, సమస్యల గురించి కానీ, మంచి విషయాల గురించి కానీ, చెడు విషయాల గురించి కానీ. అంటే ఒక మనిషి ఏ మంచి విషయం ద్వారా స్వర్గానికి వెళ్తారో ఆ విషయం కూడా ప్రవక్త చెప్పారు, చిన్నదైనా పెద్దదైనా. అదేవిధంగా ఒక వ్యక్తి ఏ విధంగా నరకానికి వెళ్తాడు, నరకానికి తీసుకెళ్లే పనులేంటి, చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం కూడా చెప్పబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు. అంతేకాకుండా ఏ విషయం ద్వారా ఒక వ్యక్తి నరక నుండి కాపాడుకోబడతాడు ఆ విషయము, ఏ వ్యక్తి ద్వారా మనిషి నరకానికి ఆహుతి అవుతాడు, స్వర్గానికి అర్హుడవుతాడు, ఇలా ఒకటి రెండు కాదు, ప్రతి విషయాన్ని కూడా అల్లాహ్ అజ్జా వజల్లా తెలియజేశారు. అన్ని రంగాలకి, వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఇలా అన్ని రంగాలకు, మనిషి యొక్క వ్యక్తిగత లేదా సామాజిక అన్ని రంగాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి, అన్ని శాస్త్రాల గురించి, అన్ని జ్ఞానాల గురించి ఖురాన్ హదీసులో వచ్చేసింది. ఇక కొత్తగా ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరము లేదు. అల్లాహ్ అజ్జా వజల్లా మహాజ్ఞాని, అలీమ్ కాబట్టి, అల్లాహ్ అజ్జా వజల్లా సృష్టికర్త, తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మానవాళికి ఏదైతే అవసరం ఉందో, ఏ విషయాల్లో అయితే ఏ సన్మార్గం అవసరం ఉందో, వాటన్నిటిని కూడా అల్హమ్దుల్లా ఇక్కడ సమకూర్చేశాడు. అందుకోసమే ఇక కొత్తగా ప్రవక్త అంటూ రావాల్సిన అవసరము లేనే లేదు. ఇక
మీరు ప్రవక్త సంవత్సరం జీవితం తెలిసినా చూసిన తర్వాత ఇక ఎవరైతే తమను తాము ప్రకటించుకున్నారో వారి ఒకసారి జీవితం చూడండి. వాళ్ళందరూ నావుదులు ఎవరు? చాలా అబద్ధాల కోరులు. ప్రవక్త జీవితం ఎంత పరిశుద్ధమైనది, అల్హమ్దులిల్లా, ఎంతటి యొక్క ఉన్నతమైనది, మానవ కారుణ్యము, ఆదర్శము, ఇవన్నీ ఎన్నో గుణగణాల గురించి అల్లాహ్ సుబ్హానహు తాలానే కీర్తించాడు. మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు సాధారణ మనుషులు, కేవలం పేరు ప్రత్యాఖ్యల కోసం, పేరు కీర్తిని గణించడం కోసం, పేరు కోసం, లేదా మంచిగా ఒక గొప్పగా నా పేరు కూడా తీసుకోవాలి, ఇలాంటి ఒక తుచ్చమైనటువంటి ఒక ప్రయోజనాల కొరకు వాళ్ళు తమకు తాము ప్రకటించుకున్నారు. ముసైలిమా కద్దాబ్ ప్రవక్త గారి కాలంలోనూ, ఆ తర్వాత ముసైలిమా కద్దాబ్, అస్వదు అన్సి, తులహా బిన్ ఖువైలిద్, సబ్బహ్ బిన్ తహారిత్, వీళ్ళు స్త్రీలలో కూడా కొంతమంది తమ తాముగా ప్రకటించుకున్న వారు ఉన్నారు. ఆ కాలంలో కూడా ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ ఎవరైతే ప్రవక్తగా ప్రకటించుకున్నాడో అతడు కూడా మా సాధారణమైన వ్యక్తి. అతడు కూడా 1839లో ఒక ఖాదియాన్ అనే గ్రామంలో, పంజాబ్లో ఖాదియాన్ అనే గ్రామంలో అతడు పుట్టాడు. అదేవిధంగా అతనికి మంచి ఉండేది అన్నట్టు, ప్రతి ఒక్క మంచి పేరు ప్రత్యాగలు ఉండాలి, నా పేరు మారుమోగిపోవాలని ఒక ఆలోచన ఉండేది. ఆ విధంగా ఆయన 1884లో ఏమని చేశాడు, మెహదీ అంటే నేను మెహదీ ప్రళయ కాలంలో మెహదీ వస్తారు, మెహదీ కాలంలోనే దజ్జాల్ రావడం జరుగుతుంది, అయితే ఆ మెహదీని నేనే అని నౌజుబిల్లా ప్రకటించాడు. 1891లో మసీహ మౌద్ అంటే ఏదైతే ఈసా రాబోతున్నాడో ఆ ఈసాను మసీహ్ను నేనే అని ఈ విధంగా కూడా ప్రకటించుకున్నాడు. ఇక చూసి చూసి అదును చూసి 1901లో నేనే ప్రవక్తను చెప్పాడు నౌజు బిల్లా. అలా చెప్పినటువంటి 5 సంవత్సరాలకి అంటే 1908 అంటే 7 సంవత్సరాలకి మరణించడం కూడా జరిగింది. కాబట్టి సోదర మహాశలారా, ఇదంతా ఒక ఒక ఫిత్న, ఒక కొత్త విధానము, ఒక ఘోరమైనటువంటి ఒక నరకానికి తీసుకెళ్లేటటువంటి ఒక చర్య ఇది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే చిట్ట చివరి ప్రవక్త, ఎందుకంటే ఆయన సందేశాన్ని పూర్తిగా, అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేరవేశారు. అల్హమ్దులిల్లాహ్, మానవులకు అవసరమయ్యే ప్రతి విషయాన్ని కూడా, జ్ఞానాన్ని అన్ని రకాలుగా, ఆధ్యాత్మికంగా ప్రతి అన్ని విధాలుగా కూడా అల్లాహ్ అజ్జా వజల్ల అనుగ్రహంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అందజేశారు. కాబట్టి ఇక వేరే ప్రవక్త రావాల్సిన అవసరము లేదు. ప్రవక్త గారు చెప్పారు కూడా, ప్రవక్త సలహాసారంగా చెప్పారు, నేను ప్రళయం అంటే అనవ శాతిక హాతైన్ అంటే నేను ప్రళయం ఇలా ఉన్నాము, అంటే నేను రావడము, ఆ తర్వాత ప్రళయం రావడం జరుగుతుంది. అందుకోసమే ఇక్తారబతి సాతు వంశక్కల్ కమర్, ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక రకంగా ప్రళయ సూచనలోని వాళ్ళే. 53వ సూర కమర్ లో 1వ వాక్యం చెప్పింది, ఇక్తారబతి సా ప్రళయం దగ్గర అవుతుంది, వంశకాల కమర్ ప్రవక్త రావడం జరిగింది, ప్రవక్త ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రవక్త గారు చంద్రుడు 2 ముక్కలుగా చేశారు, శక్కాల కమర్ చంద్రుడు చీలిపోయాడు, అంటే ప్రవక్త గారు ప్రజలందరికీ మహిమగా, నేను సత్యమైన ప్రవక్తను నిరూపించడం కొరకు ప్రజలందరికీ, ప్రపంచవాసులందరి కొరకు ఆ ఒక్క సైగతో చంద్రుడిని 2 ముక్కలుగా చీల్చాడు. అది ఆ సంఘటన కూడా జరిగిపోయింది. ఇక మీరు ఒక ప్రళయం యొక్క నిరీక్షణ చేయండి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త గారు రావడం జరిగింది, ఇప్పుడు ప్రళయానికి మనం దగ్గరలో ఉన్నాము. ప్రళయం కంటే ముందు వచ్చే సూచనలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రవక్త గారు ఏమైనా చెప్పారు, విషయాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సూచనలు బాగా మిగిలి ఉన్నాయి. దజ్జాల్ రావడము, ఈసా అలైహిస్సలాం గారి, ఈసా గారి మళ్ళీ ఆకాశంలో రావడము, దజ్జాల్ను హతమార్చడము, శిలువను హతమార్చడము, పందులను చంపడము, అల్హమ్దులిల్లాహ్ మెహదీ గారి ఒక వెనుక నమాజు చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీర ప్రకారంగా జీవితం గడపడము, ఇదంతా కూడా ప్రళయం జరుగుతుంది. ఆ తర్వాత మరో పెద్ద పెద్ద సూచనలు ఉన్నాయి. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వాన్ని, అన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. కాబట్టి సోదర మహాశాల, మనం కాస్త మనం నిష్కల్మషమైన మనసుతో, నిర్మల మనస్సుతో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తెలుసుకున్న విషయాలను అల్హమ్దులిల్లాహ్ వారిని విశ్వసించి ధృవీకరిస్తూ అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త గారి అడుగుదాడు నడిస్తే ఇన్షాల్లా అల్లాహ్ అజ్జా వజల్ అందరికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముఖ్యంగా అల్హమ్దులిల్లాహ్ చాలా మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వింటారు, కానీ యూదులు క్రైస్తవులు వీరిద్దరూ చాలా కాస్త మొండిగా, అహంకారంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు తౌరాతులో ఇంజీల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఉంది, వాళ్ళు కూడా నిరీక్షించేవారు. తీరా ప్రవక్త గారు సత్యమైనటువంటి ధర్మాన్ని, సత్యమైన ఆదేశాలను తీసుకుని వచ్చిన తర్వాత ధిక్కరించేశారు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నా గురించి విన్నటువంటి ఏ వ్యక్తి అయినా, క్రైస్తవుడు యూదుడు, నా గురించి విన్న తర్వాత నన్ను విశ్వసించకపోతే మాత్రం అతడు నరకానికి అవుతాడు అవుతాడని ప్రవక్త గారు ఖరాఖండిగా చెప్పేశారు.
కాబట్టి సోదర మనుషులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అల్లా యొక్క సత్యమైన ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఆదర్శము ఆయనే, కారుణ్యము ఆయనే. సుబ్హానల్లా, ఆయన మనందరికి గొప్ప కారుణ్యము. అల్హమ్దులిల్లా, ఆయన ద్వారానే మనం అల్లాను గుర్తించగలుగుతాము, అల్లాను ఆరాధించగలుగుతాము. ప్రతిదీ కూడా అల్హమ్దులిల్లా మనకు అన్ని విషయాలు మనకు తెలియచేయడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా ఈ విషయాలన్నింటినీ మనందరికీ అర్థమయ్యే ఒక సద్బుద్ధిని అల్లా అనుగ్రహించుగాక. ఏ విషయాలు మనం విన్నామో, ఈ విషయాలు మనం అవగాహన చేసుకుని ఇతరులకు తెలిసే భాగ్యాన్ని కూడా అల్లా అజ్జల్ మనందరికీ అనుగ్రహించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆఖరి ప్రవక్తగా, అంతిమ ప్రవక్తగా విశ్వసిస్తూ ఆయన చెప్పినటువంటి అడుగుదల నుంచి స్వర్గాన్ని పొందే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్.